వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి సో ఈరోజు వీడియో అయితే మళ్ళీ ఒక మంచి నాకు డిజైన్తో అయితే వచ్చేసిన అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది అనమాట సో ఐ హోప్ మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది సో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి అట్లనే అప్పటిదాకైతే నాకు చాలా మంది చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అట్లానే ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకం క్లిక్ చేసి నాకు చేసి బతడు మీద దాకా కోసం అనమాట సో నా ఛానల్ ఎందుకు విజిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇట్లాంటి మంచి మంచి నెక్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకోవడం ఎలా అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో అట్లనే హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి అట్లానే క్రాఫ్ట్స్ వీడియోస్ ఉంటాయి వ్లాగ్స్ ఉంటాయి కుకింగ్ వీడియోస్ ఉంటాయి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మీకు నా ఛానల్లో దొరుకుతాయనైతే నేను చెప్పగలుగుతా సో లేకే మనం జల్దీ జల్దీ వీడియోలోకి వెళ్ళిపోతాము నచ్చితే ఒక్కసారి లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి అట్లనే ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇంట్లో ఉండే లేడీస్కి కానీ లేదంటే స్టూడెంట్స్కి కానీ హౌస్ వైఫ్స్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట సో ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం సో అయినంత మటుకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకేనా సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తాం లైక్ స్కెట్ ఎట్ ద వీడియో సో ముందుగా అయితే జరీ త్రడ్తో నేను ఈ విధంగా గొలుసుకుట్టు అనేది వేసేసుకున్నాను అనమాట చాలా వీడియోస్లో గొలుసుకుట్టు చూపించాను నేను రొటీన్గా చూపించడం ఎందుకని చూపించలేదు సో ఒకసారి మీకు మీకు గొలుసుకుట్టు కూడా రానటువంటి వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి నావి చెక్ చేయండి ఓకేనా దాని తర్వాత వచ్చేసి నేను డ్రాప్ షెప్వి బీడ్స్ తీసుకున్నాను ఇవి యాంటిక్ బీడ్స్ అసలు కలర్ అనేటివి అసలు షేడ్ అవ్వవు అనమాట చాలా షైనీగా ఉంటాయి చాలా బాగా కనిపిస్తాయి అనమాట ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది సో ఇవైతే మూడు మూడు నీడిల్లోకి అనేది ఎక్కిచ్చేసుకున్నాను అనమాట నార్మల్ కాటన్ థ్రెడ్ కంటే సిల్క్ థ్రెడ్ అయితే కొంచెం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట అందుకనేసి నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నా గోల్డ్ కలర్ది సో మూడు మూడు అయితే బీట్స్ నీడిలోకి ఎక్కిచ్చేసుకొని నీడిల్ కిందికి అనేసి మళ్ళీ లాస్ట్ బీట్ కొంచెం వెనకాల నిడిల్ అనేది బైక్ పైక్ అనేసి మళ్ళీ లాస్ట్ బీట్లో నుంచి ఆ నీడిల్ అనేది బయటికి తీసాను అనమాట సో మీకు నేను చెప్పేది అర్థం కాకపోతే మాత్రం వీడియో క్లియర్గా చూడండి మీకు మంచిగా అర్థమైపోతుంది ఈ రకంగా వేస్తే కనుక మీదేంటంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అచ్చం మనము మగ్గం వరకు వేయించుకుంటాం కదా సో వాళ్ళు వాళ్ళు కుట్టే ఆ నీడిల్ మగ్గం దీ నీడిల్ ఉంటుంది కదా సో సేమ్ దాంతో వేసినట్టే ఫినిషింగ్ వస్తుంది అనమాట లేదు మీకు అటు ఇటు వెళ్ళిపోతుంది అంతగా బాగా రావట్లేదు వేసినట్టుగా అనిపిస్తుంది అనుకుంటే కనుక కొంచెం గ్లూ అని అనేది అప్లై చేసుకోండి మొత్తం కూడా ఓకేనా సో మొత్తం అట్లా అయిపోయిన తర్వాత నేను మొత్తం మళ్ళీ ఫ్యాబ్రిక్ లో అనేది అతికిచ్చేసుకుని బాల్ చైన్ లేస్ అనేది తీసుకున్నాను అనమాట సో నేను చూపించే ఈ డిజైన్ ఏంటంటే జస్ట్ నేను శాంపుల్ కి మాత్రమే చూపిస్తున్నాను సో మీకు ఈ డిజైన్ ఒకవేళ నచ్చితే గనక సేమ్ మీరు తీసుకునే శారీ కలర్ కానీ అట్లా కాంబినేషన్ ని బట్టి థ్రెడ్స్ కానీ లేస్ కానీ అన్ని బాల్ చైన్ లేస్ కానీ అవన్నీ కూడా మీ కాంబినేషన్ బట్టి తీసుకోండి ఎగ్దాం కిరాక్ వస్తుంది మొత్తం డిజైన్ అనేది ఓకేనా దాని తర్వాత నేను నేను డ్రాప్ షేప్ కుందని తీసుకున్నా ఇవైతే కొంచెం బాగున్నాయి అనమాట గోల్డ్ షేప్లో ఉంటా గోల్డ్ కలర్లో ఉన్నాయి అట్లనే డ్రాప్ షేప్ కుందన్ కదా సో దానిపైన కొంచెం వర్క్ వచ్చి కూడా ఉందనమాట అందుకనేసి నేను ఈ డ్రాప్స్ ఈ కుందని తీసుకున్నాను అనమాట సో అవైతే అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్ అనేది పెట్టేసుకొని నేను గ్లూ తోటి ఈ విధంగా అతికిచ్చేసుకున్నాను అనమాట సో మీకు డౌట్ అవచ్చు ఇవన్నీ ఊడిపోతాయి అని నేను చాలా వీడియోలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇవి అసలు ఊడిపోవండి మ్యాక్సిమం అయితే మీరు రఫ్గా వాష్ చేయకూడదు అనమాట సో ఏంటంటే బ్యాక్ సైడ్ తిప్పేసి వర్క్ అంతా అయిపోయాక వర్క్ హైరన్ చేస్తే అయిపోతుంది సరిపోతుంది అనమాట సో దాని తర్వాత జర్దోజీ తీసుకున్నా నేను ఈ జర్దోజీ ఏంటంటే చాలా కలర్స్లో ఉంటుంది సో వాటినైతే నేను దీంట్లో ఈ కలర్ తీసుకున్నాను అనమాట సో కొంచెం చూపించడానికైనా చూడ్డానికైనా బాగుంటుందని చెప్పేసి కలర్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట సో వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ సిల్క్ థ్రెడ్ అనేది బ్లూ కలర్ది తీసుకొని ఈ విధంగా వాటిని ఈ విధంగా ఒక హ్యాండ్తో పట్టుకుంటూ ఒక ఫింగర్తో పట్టుకుంటూ నేను ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అది చాలా డెలికేట్గా ఉంటుంది జర్దోజీ అనేది సో దాన్ని కొంచెం గట్టిగా లాగినా కానీ నీడిలతోని అంటే దారాన్ని గట్టిగా గుంజినా కానీ అది ఇరిగిపోద్ది అనమాట అట్లానే సాగిపోతూ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట వర్క్ అనేది అది ఎట్లా మోల్డ్ చేస్తే అట్లా మోల్డ్ అయిపోతుంది అనమాట బాగా అంటే అది స్ట్రెచ్చబుల్గా ఉంటుంది కాబట్టి జర్దోజి అనేది మనం ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతుంది సో అది మనం తిప్పిన చోట కరెక్ట్గా ఉండాలంటే టాకాలు దారం తోటి కరెక్ట్గా వేస్తే అది మొత్తం ఎగ్దా ఎట్లా అంటే అట్లా కూర్చుండిపోతా అనమాట సో వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఒక ముగ్గు లాగా మనం వేస్తాం కదా ఇట్లా మెళికలు తిప్పినట్టు సో ఆ విధంగా నేనైతే తోటి ఈ విధంగా వేసుకున్నాను అనమాట సో దాని తర్వాత ఇది కొంచెం ఎట్లా అంటే బిస్కెట్ కలర్ అని చెప్పొచ్చు క్రీమ్ కలరు సో ఈ అయితే మళ్ళీ జర్దోజ్ అనేది తీసుకొని వాటిని ఒక కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా నేను కట్ చేసుకున్నాను అనమాట సో జర్దోజ్ ఎట్లా కట్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నా ఫస్ట్ ఒక షేప్ ఎంతవరకు కావాలనేది ఒక ఇంత కట్ చేసుకొని దాని తర్వాత దాన్నే పట్టుకొని మొత్తం అన్నీ కూడా అలా కట్ చేసుకున్నాక ఈ విధంగా నేను మళ్ళీ నీడిలోకి చిన్న బీట్స్ అనేటివి కూడా తీసుకున్నాను అనమాట గోల్డ్ కలర్వి ఎండింగ్లో బీట్ పెడితే ఇంకా చ కొంచెం బాగుంటుందని చెప్పేసి సో మీరు సేమ్ కలర్ యూజ్ చేయొచ్చు గోల్డ్ అయినా లేదంటే వేరే కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొంచెం పెద్ద సైజ్ బీట్ తీసుకున్న సరిపోతుంది సో ఈ విధంగా నీడల్లోకి జర్దోజీ అట్లనే బీట్ అనేది ఎక్కిచ్చేసుకొని ఈ విధంగా నిడులనే కింది కన్నా దాని తర్వాత ఆ రెండు మధ్యలో మళ్ళీ ఒక టాకా అనేటివి వేసేసుకున్నా అనమాట మళ్ళీ జర్దోజీ కూడా లేవకుండా ఉండడం కోసం మళ్ళీ మధ్యలో కూడా ఇంకొక టాకా అనేటివి వేసుకున్నా ఇంకొంచెం స్టాండర్డ్గా ఉండాలనుకుంటే మీరు కొంచెం మళ్ళీ గ్లూ అనేది కింద అప్లై చేసుకోండి జర్దోజీ కింద సో అప్పుడైతే ఇంకొంచెం అటు ఇటు కాకుండా ఇంకా స్టాండర్డ్ ఉంటాయి అన్నమాట సో చాలా చాలా ఈజీ సింపుల్ నెక్ డిజైన్ సో తొందరగా అయిపోతాయి అనమాట ఇక్కడ చిన్న చిక్కుముడి ఏంటంటే చాలా డెలికెట్గా ఉంటుంది మరి మరీ చెప్తున్న జర్దోజీ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ పోతే మాత్రం వర్క్ అనేది సూపర్గా వస్తుంది అనమాట సో రఫ్గా వీటిని వాష్ చేయడం లాంటివి అయితే అస్సలు చేయొద్దు వర్క్ అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మొత్తం ఐరన్ చేసుకుంటే మాత్రం ఒకవేళ అతుకు పెట్టుకునే మాత్రం ఊడిపోకుండా స్టాండర్డ్గా అనేది అతుక్కొని ఉంటాయి అన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది సింపుల్గా అయిపోయే వర్క్ అనమాట సో మొత్తం కూడా కంప్లీట్గా అట్లానే వేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కనిపిస్తుంది చాలా చాలా సింపుల్గా ఉంది కదా తొందర తొందరగా అయిపోయే వర్క్ అనమాట ఇది సో ఫైనల్గా అయితే ఇట్లా వచ్చిందనమాట మొత్తం కూడా నేను అక్కడక్కడ ఎంటీగా ఉన్న దగ్గర వదిలేయకుండా చిన్న బీట్ చుట్టూరా కూడా నేను జర్దోజిన్ అనేది నిడిలోకి ఎక్కించుకొని చుట్టూరా ఆ విధంగా వేసుకొని అక్కడక్కడ టాకాలు వేసుకున్నాను అనమాట సో ఓవరాల్గా నెక్కి బ్యాక్ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ సేమ్ ఇదే విధంగా సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట సేమ్ వచ్చేస్తుంది సో ఎంటీగా ఉన్న ప్లేస్లో అయితే ఈ విధంగా చిన్న బీట్స్ చుట్టూరా కూడా జర్దోజిని వేసుకుంటే అయిపోతుంది సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఫస్ట్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్కడి మీ దాకా వస్తాయనమాట మంచి సింపుల్ అండ్ ఈజీ నెక్ డిజైన్స్ వేయడానికి మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను వరకు అయితే మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటుంది మీ తెలంగాణ పిల్ల వరకు అయితే ఉంటుంది మళ్ళా బై బై దస్